वेलकम टू वी फैनस अपडेट्स చూద్దాం. जोगलांब गद्वाल्लो सीए जिक्किल हनुमंतु एसए सत्यनारायण ड्रोन कैमरा द्वारा वीधुल्लो पर्यवेक्षिंचारु. ड्रोन कैमरा द्वारा लाइव मॉनिटरिंग चेसी रोड्डु मीद अनवसरंगा तिरुगुतुन्न वारिपै सिटिजन ट्राक फर् कोविड 19 याप द्वारा केसुलु नमोदु चेस्तामनि हेच्चरिंचारु. ड्रोन कैमरा द्वारा निगा पेट्टि वाहनालु सीज चेस्तामनि तेलिपारु. प्रति ओक्करू सोशल डिस्टेंस पाटिंचु पोलीसु सहकरिंचालनि कोरारु. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవల్లో అలియన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కోడిగుడ్లు, శానిటైజర్స్, మాస్కులు, కరోనా నివారణ హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అలియన్స్ క్లబ్ గవర్నర్ బండి సత్యనారాయణ, సెక్రటరీ అచ్చయ్య పాల్గొన్నారు. नमस्कार. करोना ఎప్పుడైతే మనకి అనౌన్స్ చేశారో లాక్ అవుట్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిడదవల అలయన్స్ క్లబ్ మరియు బీజేపీ మరియు సాంఘిక సహాయ కార్యకర్తల సహకారంతో ప్రతి వార్డు నుంచి కూడా అదే విధంగా చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రాంతాల్లో కూడా
మేము ఓడిగుడ్లు అదే విధంగా బటర్ మిల్క్ ఫుడ్ కార్యక్రమం ఇప్పుడు శానిటైజర్స్ మాస్కులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారో ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందుల్ని మా వరకు మేము ఎంతవరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయగలము చేసే ప్రయత్నంగా మా టీం తరపున అలయన్స్ క్లబ్ 15 క్లబ్లు ఉన్నాయండి వివిధ ప్రాంతాల్లో నిరదలు చుట్టుపక్కల ఈ క్లబ్లన్నీ సహకారంతో మేము సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం దీనికి ప్రతి వ్యక్తి కూడా చాలా సద్వోదంతో వారు కూడా రిసీవ్ చేసుకుని ఇచ్చే కార్యక్రమానికి సంతోషించి ఈ విధంగా ముందుకెళ్ళడం మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి కొంతమందికైనా మేము ఈ కార్యక్రమాన్ని మంచిగా తీసుకెళ్ళి వారికి ఉపయోగపడేలా చేయగలుగుతున్నాం మాతో పాటుగా గవర్నమెంట్ తదితర సంబంధిత శాఖలు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమాలకి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారండి దాని గురించి నిడదవల్లో ప్రస్తుతం కరోనా కేసులు ఏ విధంగా కాకుండా కాపాడుకోగలండి భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ప్రార్థిస్తున్నాను లాక్డౌన్ నేపథ్యంలో కర్నూలు జిల్లా నంద్యాల టూ టౌన్ సీఐ కంబగిరి రాముడు అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేశారు ఎవరైనా రోడ్ల మీదకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని సీఐ రాముడు హెచ్చరించారు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పేదలను రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని బండారు సత్యనారాయణరావు ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టారు అన్న క్యాంటీన్లు వెంటనే పునరుద్ధరించాలని రేషన్ షాప్ లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా నిత్య సరుకులు పంపిణీ చేయాలని కోరారు లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సహకరించాలని కోరారు ప్రపంచంలోని ప్రజలందరూ కూడా చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చూసుకుంటే ప్రపంచం మొత్తం మీద వచ్చినటువంటి ఇటువంటి విపత్తు ఎప్పుడూ చూడలేదు మరి దీన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు రైతులు ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉన్నారు మరి ఇప్పటికే 25 రోజులు లాక్డౌన్ గడిచింది ఇంకా 15 రోజులు జరగాలి తర్వాత సాధారణ జీవనశైలి రావాలన్నా కూడా ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అరాకొరా సహాయం చేస్తూ పేద ప్రజలకి పూర్తి స్థాయిలో సహకారం అందించకపోవడం రైతాంగానికి పంటలు మద్దతు ధర కానీ కొనుగోలు కేంద్రాలు కానీ ఏర్పాటు చేయకపోవటం ఈనాడు రైతులు పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున రైతులను పేద ప్రజలను ఆదుకోవడం కోసం నేను ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టి ఈ ప్రభుత్వం తక్షణం పేద ప్రజల్ని రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ప్రధానంగా కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందుకి తీసుకొస్తా ఉన్నాను అందులో ప్రధానంగా
పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవడం కోసం తక్షణం 5000 రూపాయలు ఆర్థిక సహాయం వారికి అందించాలనేది ఒకటి రైతులకు పంటలు కొనుగోలు చేయడానికి వరికి తగిన గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు కేంద్రాలు అరటి మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలకు మార్కెట్ యార్డుల ద్వారా గిట్టుబాటు ధరకి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలనేది రెండవది మూడవది పేద ప్రజలకు మరి అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లో బేషరాలు పోకుండా వెంటనే పునరుద్ధరించాలనేది నాలుగవది చంద్రన్న బీమా తోటి పేద ప్రజలకు ఎంతో సహాయం పరిహారాలు అందేవి వాటిని తక్షణం పేద ప్రజలకు ప్రమాద బీమా పరిహారాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలనేది మరి ఐదవది ఏదైతే ఈనాడు కరోనాలో ముందుండి పోరాడుతూ ఉన్నారో వైద్య బృందం గాని పోలీసులు గాని ఇతర అధికారులు గాని వారికి ప్రొటెక్టివ్ రక్షణ కిట్లు గ్లేర్లు లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్లో వలసకులకు వడ్డేర సంఘం అధ్యక్షు అల్లపు భూమయ్య అన్నదానం చేశారు. తమ వంతు సహాయ సహకారాలుగా అన్నదానం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ జెడ్పీసీ లావన్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. भैया आप किधर का? ఇక్కడ భయ్యా అబ్ కిదర్ గా నా పేరు అల్లెప్ప భూమయ్య జిల్లా భద్ర సంఘం అధ్యక్షుడిని ఈ కార్యక్రమాన్ని నరుగుడు కలిసి ఈ తీర్మానం ఇది కిసాన్ నగర్ గ్రామం బాల్కొండ మండల్ జిల్లా నిజామాబాద్ నేటి ఉదయం వలస కార్మికులకు ఈరోజు నాగ్పూర్ ఎంపీ మధ్యప్రదేశ్ కర్నూ హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళే వలస కార్మికులకు అన్నదానం ప్రారంభించినాం. ఈ కార్యక్రమము ఒక 10 రోజులు నిర్వహించాలని చెప్పి తీర్మానించడం జరిగింది. కావున మేమందరం గ్రామ ప్రజలు మరియు సర్పంచ్ గారు జెడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసినాం. కాబట్టి వలస కార్మికులకు మేము అన్నదానం చేయాలని చెప్పేసి తీర్మానం చేసినాం. ఎందుకంటే మానవ జన్మ ఎత్తినప్పుడు జీవితంలో 10 మందికి అన్నదానం చేయాలని చెప్పేసి ఒక సామెత ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 10 మందికి కాకుండా ఎంతమంది వచ్చినా కానీ అన్నదానం చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం. కాబట్టి 10 రోజులు ఎంతమంది వచ్చినా అన్నదానం చేస్తామని చెప్పి స్వయం కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం సిరిపురం పార్వతి బ్యారేజ్ వద్ద పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. లాక్డౌన్ కారణంగా ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి స్వీయ నిర్బంధం పాటించాలని పోలీసులు సహకరించాలని కోరారు. ఆఫీసర్ కమిషనర్ పోలీసు గారు చిట్టుగా చెప్పారు. ఇప్పుడు రాకపోకలు జరుగుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కొడవలతో నరికిన ఒక అసహాయ కొడుకు వెంటనే ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్త కోడలో ఫ్యామిలీ విషయాలు ఏ గొడవ పడుతుంటే ఏంటి గొడవ ఏంటి అని అడిగితే ఒక అబ్బాయి చిన్న అబ్బాయి మధ్య అబ్బాయి వచ్చి నా మీద ఇలాగా కత్తో కొడవలో మరి మొత్తం మీద ఇంకా మా బాబు ఎందుకు అన్న దాని మీద ఇలా చేశాడు. అతని పేరేం పేరేనా? సునీల్. మీకేమవుతాడు? రెండు అబ్బాయి రెండో కొడుకు. ఇతను కూడా తగిలిందా బాగా? నా కేసు పెడుతున్నాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను, కేసు పెడుతున్నాను. ఇలా జరిగింది, ఇంకా ఇంకా ప్రమాదం అయింది అయినా ఇంకా అంతే కదా. దాన్ని బట్టి నాకు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరులో నిరుపేదలకు కూరగాయలను వాసంశెట్టి సూర్యభాస్కర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం చంటి నాగన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షుడు చిన్నబాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు గ్రామ సచివాలయంలో వారి పేరు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ రిజిస్టర్ చేయించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం వ్యవసాయ అధికారి సిహెచ్ విజయ్ కుమార్ తెలిపారు. రైతులు నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని తెలియజేశారు. రైతుల్ని సంప్రదించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, తర్వాత మీ భూమి పాస్బుక్ వివరాలు మీ గ్రామ సహాయకంగా అందజేసి మీ యొక్క పేరుని నమోదు చేయించుకున్నట్లయితే ఈ పేరు నమోదు చేసినటువంటి రైతు ద్వారా మనం మీ ధాన్యం కొనుగోలు అనేది చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరల ప్రకారం మనకి మార్కెట్లో కామన్ రకం 1815 రూపాయలు, అదేవిధంగా ఏ గ్రేడ్ రకం 1835 రూపాయలు చెప్పిన ఈ ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించడం జరిగింది. ఈ కనీస మద్దతు ధరకి కనుక మనకి మార్కెట్లో కనుక మీకు తక్కువ రేటు కనుక వచ్చినట్టయితే ఈ కేంద్రానికి మనం ప్రతి ఒక్క రైతు కూడా తీసుకొచ్చి మీ యొక్క ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ కరోనా మహమ్మారికి మనకి ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ పాటించాలి కాబట్టి రైతులకి ఈ సొసైటీ దాకా రావక లేకుండా మీ గ్రామంలోనే ఈ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఒక మీ పేరుని అక్కడ మనం రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా మీ బ్యాంక్ అకౌంట్ని, తర్వాత ఆధార్ నెంబరు, భూమి పాస్బుక్ యొక్క వివరాలని తీసుకెళ్ళి మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి వీఫెన్ జనమంతా జన్ ఇట్లే ప్రజలంతా బతికలే.